ఈరోజు తెలంగాణకు సగం నీళ్లు రావాలి కృష్ణానదిలో, అంటే 405 TMC కావాలని, ఏదైతే ఈరోజు మనకు 50% వాటా కావాలని ఆరోపణలు చేస్తుండ్రో, ఆనాడు 50% వాటా అడగకపోను వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతం 68% తెలంగాణలో ఉంది, 32% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంతర్జాతీయ నీటి వినియోగ విధి విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఆ రాష్ట్రంలో ఉంటుందో ఆ మేరకు అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు చెప్తున్నాయి. అంటే 811 TMCలో 68% తెలంగాణకు తీసుకుంటే 500 పైచిలుకు TMCలు తెలంగాణకు రావాలి, 200 పైచిలుకు TMCలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి. కానీ పూర్తిగా దానికి ఉల్టా 512 TMCలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 TMCలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారిదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది అధికారిక పత్రము, అధికారిక సాక్ష్యం. ఇక్కడనే పారాగ్రాఫ్ 3లో స్పష్టంగా స్టేట్ కమ్ టు బి 512 TMC ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ 299 TMC ఇన్ తెలంగాణ. స్పష్టంగా నీటి పంపకాల మీద స్పష్టంగా సంతకం పెట్టి శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా 500 TMC నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారిదత్తం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖరరావు, హరీష్ రావు, మురళీధర్రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి ఆ సమావేశంలో వాళ్ళు మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసిండ్రు. ఆ తర్వాత 2015 నుంచి ఈరోజు వరకు ప్రతి సంవత్సరం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించి 2019 వరకు ఈ రకంగా సంతకాలు ప్రతి సంవత్సరం పొడిగించి 2019లో ఎంత బరి తెగించిందంటే ఇక ప్రతి సంవత్సరం మేము వచ్చి ఏం సంతకం పెడతాం? బచావత్ ట్రిబ్యునల్ నీటి పంపకాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ విధంగానే నీళ్లు వినియోగించుకుందామని చెప్పి 2019లో నిస్సిగ్గుగా ఈ సమావేశంలో ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వము మాట్లాడింది అని అంటే ఎంత బరి తెగించిండ్రో, ఇదొక ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు పదే పదే ఈ ప్రాజెక్టులన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వము, ఈ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఈ విధంగా నిర్ణయాలు చేసిండ్రు.